హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తున్న చేస్తారని ఆశిస్తున్నానండి మరి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి మీరు కూడా బాగుండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అయితే ఈరోజు శుక్రవారం కదండి దేవుని పూజ చేశాను అలాగే కృష్ణుని దగ్గర పువ్వులు కూడా పాత పువ్వులన్నీ తీసేసి కొత్త పువ్వులు అలంకరించానండి ఎలా ఉందో చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి అయితే చూడండి ఎంత అందంగా ఉంటారండి లక్ష్మీనారాయణుల కంటే కూడా ఈ రాధాకృష్ణుల అందం చూడండి ఎంత అందంగా ఉన్నారో కదా ఇద్దరు కూడా లక్ష్మీనారాయణుల అందం వేరు ఈ రాధాకృష్ణుల అందం వేరు కదండి డిఫరెన్స్ అనేది ఉంది చిన్న వయసు అంటే యుక్త వయసు వాళ్ళది వివాహ వయసు కాబట్టి తేడా అనేది ఉంటుంది కదండీ ఇక్కడ చూడండి మన బిల్డింగ్ వర్క్ అనేది ఈరోజు గోడలు కడుతున్నారండి సెంటరింగ్ వాళ్ళు వచ్చారు మోల్డింగ్కి ప్రిపేర్ చేస్తున్నారండి సెంటరింగ్ అంటే స్టేర్ కేస్కి ముందు కొడుతున్నారు అంటే మేస్త్రి కలవ అది గుల్ల అదంతా కలిపి పోస్తాడండి స్టేర్ కేస్కి అదంతా కొట్టేశారు చూడండి అడంతా మన మెట్లు ఉన్నాయి కదా ఇటు నుంచి అటు వెళ్ళి అటు పైకి వాళ్ళము సగం వరకే ఉండేది ఒక పోర్షన్కి మెట్లు ఇప్పుడు అదంతా కొట్టేశారండి నాలుగు రోజులుగా కొట్టడమే సరిపోయిందండి ఈ రోజు వచ్చి గోడలు కడుతూ ఉన్నారు ఇసక అయితే వచ్చేసిందండి పైకి అంతా పోసేశారు నిన్న నిన్న మేస్త్రి రాలేదు కాబట్టి ఈ పని చేశారు పని ఇక్కడ చూడండి వంటి ఇంటికి అడగ వంటి వచ్చే దగ్గర గోడ కట్టారండి చిన్న గోడ స్టేర్ కేసు కట్టేసిన తర్వాత ఆడ గోడ కడతారు మిగిలింది ఇక్కడైతే నేను నిన్న కారం పులుసు బెండకాయలు కారం పులుసు చేశానండి అంటే మామూలుగా కూడా కొద్దిగా చింతపండు వేసి టమోటాలు చేస్తే టేస్ట్ బాగుంటుందండి కొంతమంది పులుపు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ చింతపండు వేసుకుంటారు కానీ తక్కువ ఇప్పుడుండే ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదండీ ఈ కారణంగా చింతపండు పులుపు తక్కువేసి ఒక రెండు టమోటాలు వేసామంటే ఒక నలుగురికి కూర అయిపోతుంది కదండి ఈజీగా అయిపోతుంది ఇక్కడైతే నేను పోపుకి కుండలో అంటే కారం పులుసు కుండల్లో చేస్తే బాగుంటుంది కదా అని ఇలా చేస్తున్నానండి మీరైతే ఎలా చేస్తారు మీరు కూడా ఒకవేళ దొరికితే ఇలాంటి చిన్న సైజు కుండలు తెచ్చుకొని చూడండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీ అందరి దగ్గర ఉంటే ఓకే తెలియ నాకు తెలియదు కదా అలా చెప్పాను నా చిన్ని సలహా నేను కూడా ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కారం పులుసులు ఇట్లాంటి ముద్దకూరలు ఇవన్నీ ఇంచుమించి వీటిల్లోనే చేస్తానండి నేను అది ఒక్కసారి వేడెక్కిపోయిందంటే కుండలు ఏదైనా సరే పెను లాంటిదైనా లేదా ఇదైనా ఏదైనా మళ్ళీ ఇంక వేడి తగ్గదండి ఒక ముక్కలు భాగం ఉడికిపోయిన తర్వాత స్టవ్ కూడా కట్టేయొచ్చు మనం ఆ వేడికే ఆ కుండ వేడికే సెట్ అయిపోతుందండి పులుసు కూడా నేను అలాగే చేశాను ఇవాళ అంటే పోపు దినుసులు వేసేసాను తర్వాత టమోటాలు ఆనియన్స్ కలిపి వేసేసానండి అందులో కలిపి ఉడికిపోతాయి కదా కారం పులుసుకి ఎలా వేసినా పర్లేదండి సెట్ అయిపోతుంది టమోటాలు అవన్నీ వాడే లోపల అవి కూడా వాడిపోతాయి కాబట్టి బెండకాయలు కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్నట్టు ఈ టమోటాలు ఎందుకు ఒక్కొక్కసారి తెస్తారు వీళ్ళు గట్టిగా ఉంటాయండి అవిధ మరి ఎందుకు అలా ఉంటా అన్నాయో అర్థం కావటం లేదు ఎరువులు వేయడం వల్ల లేక ఏమన్నా అవుతున్నాయో ఏమో ఇదిగోండి టమోటాలు అనేవి సుడికిపోయినాయి ఇంకా బెండకాయలు వేస్తున్నానండి బెండకాయలు ఈ మధ్య కారం మా ఆయనకి కారం పులుసులు అంటే బాగా ఇష్టమండి నాకేమో తింటే డైజెషన్ అవ్వదు అట్లాగే కడుపులో గొంతులో ఉన్నట్టే ఉంటుందండి అది మా ఆయన తిడతా ఉంటారు ఎప్పుడు పప్పు పప్పు అని చేస్తావు ఇలా కారం పులుసు చేయొచ్చు కదా అంటారు అంటే కారం పులుసు అంటే చింతపండు పులుపు వేసి కొద్దిగా కారంగా ఉండడం పులుపు కారము ఉప్పు సమపాళ్ళలో ఉంటే ఆయనకి బాగా ఇష్టం అండి ఎదుగుండి ఒక పక్క పులుసు ఉడుకుతుంది కదా నేనైతే బియ్యం చెరిగిపోస్తున్నాను కొత్త బస్తానే కానీ డౌట్ అండి ఒకవేళ ఏదైనా అన్నంలో పురుగు వచ్చేసిందంటే అంటే ఇంక తిన్న బుద్ధి కాదు కదా అది ఎంత శుభ్రంగా చేసినా ఏదో ఒక రూపంలో వచ్చింది అనుకోండి ఇంకా ఆ రోజు అన్నం అంతా పడేయడమే అయిపోతుంది కదా అందుకని జాగ్రత్తగా నేను ఏరి శుభ్రంగా ఓపికగా ఏర్తానండి బియ్యంలో ఏదైనా ఉన్నా కానీ తీసి పడేసి ఇంక చేస్తాను అలా చేసినా కానీ నేను చిన్నప్పుడు మా అన్న వాళ్ళు అనేవాళ్ళండి ఎంత శుభ్రంగా తిన్నా కానీ ఒక సంవత్సరానికి ఈ పురుగులు ఇలాంటిది మాంసకృతులు ఒక కేజీ వరకు మనం లోపల పోతాయంటండి చూసారా ఎంత ఆశ్చర్యం అంటే నాకు చిన్నప్పుడు వాళ్ళు చెప్తుంటే అలా నోరు తెరుచుకొని వినేదాన్ని అంటే ఆశ్చర్యంగా అనిపించేది నోరు తెరుచుకొని అంటే అలా కాదు ఆశ్చర్యంగా అనిపించేదండి నాకు ఇలా మనకు విజ్ఞానంలో జ్ఞానంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సినటివి చాలా చాలా ఉంటాయండి ప్రపంచంలో హద్దు అనేది లేదు కదా విజ్ఞానానికి ఇక్కడ చూడండి మైక్ నేను కిందికి చూ బింగ్ కలిపేది చూపిస్తే నేను కనపడట్లేదు నేను కనపడితే బియ్యం అని కలిపేది తెలియట్లేదు బియ్యం గడికి పెడుతున్నానండి అందుకని సెల్ కొంచెం పైకి వస్తే ఒక బాధ తీస్తే ఒక బాధ అన్నట్టుగా నాకు సరైన అడ్జస్ట్మెంట్ ఎవరు చేసి ఇవ్వట్లేదండి వీళ్ళు ఇంకా నాకు తెలిసింది ఏదో నేను ట్రై చేస్తున్నాను ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి సర్దుకుంటాను మెల్లమెల్లి ఇప్పుడు ఇలా చూశాను కదా ఇంకొక నాకు ప్లేస్ చిన్నదిగా ఉందండి ఇక్కడ వంటగదిలో కొంచెం ఇటు వెనక్కి పెడితే వెనకలు వెనకలు కనిపిస్తుంది కానీ స్టవ్ కనపడట్లేదు ఇది చూసుకోవాలండి ఫ్రిడ్జ్ ఒక మూల మూలకు జరిపేసి తర్వాత చూసుకోవాలి ఎక్కడైతే బియ్యం కడుగుతున్నానండి ఫిల్టర్ నీళ్ళతోనే రెండు సార్లు కడిగేస్తానండి బియ్యము ట్యాంక్ ఎప్పుడో ఒకసారి కడుగుతాం కదా శుభ్రంగా ఉండదు అనేసి నాకు అనుమానంగా ఉంటుంది అందుకని ఈ నీళ్ళతోనే ఎట్టున్నట్టే వేసేస్తుంటాం కదండి అందులో రేణిగుంట్లో వాటర్ కూడా శుభ్రంగా రాదండి అన్నీ కలగలిపి వస్తుంది గేట్ వాళ్ళ దగ్గర మురికంతా ఉంటుంది ఇంకా అందుకని ఆ నీళ్ళు వాడాను నేను అన్నిటికీ ఫిల్టర్ వాటరే వాడేస్తాను ఆర్ఓ సిస్టమ్ ఉందండి ఇంట్లో ఆ నీళ్ళే పట్టేసి వాడేస్తూ ఉంటాను సార్లు బియ్యం కడిగేసి ఇంకా ఒక్కొక్క రోజు టైం ఉంటే నానబెడతానండి ఒక్కొక్క రోజు నానబెట్టని ఈరోజు కూలోళ్ళతోనే సరిపోయింది నాకు వాళ్ళు వచ్చి మాటి మాటికి పిలవడము నేను అటు వెళ్ళడము ఇటు వెళ్ళడం అయిపోయింది అందుకని కడిగి అలాగే పెట్టేస్తున్నాను ఇంక తప్పదండి కొన్నిసార్లు అలా కూడా చేయాల్సి పడుతుంది కదా ఎక్కడైతే పులుసు రెడీ అయిపో వచ్చేస్తుందండి ఇంకా దానికి కావాల్సినవి కారము ఉప్పు ఇవన్నీ కూడా వేసేయాలి చింతపండు పులుసు ఆ బెండకాయలు అంతా జిగురిపోయేదాకా ఉడకబెట్టుకోవాలండి బెండకాయలు టమోటాలు వేసి ఉడకబెట్టాం కదా అందులో నీరు వస్తుంది ఈ జిగురుకి దీనికి సెట్ అయిపోతుందండి జిగురంతా పోయేదాకా వేపినామంటే కూర టేస్ట్గా ఉంటుందండి మా అమ్మ అనేవాళ్ళు మసాలా కూరలు అయితే ఎంత మెత్తగా నూరితే కూరలు అంత టేస్ట్గా వస్తాయమ్మ అనేవాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటే మేము పక్కన కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం కదండి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అమ్మ చెప్తూ ఉండేవాళ్ళు మెత్తగా నూరాలి నేనన్నా తక్కువగా నూరుతున్నాను మా అమ్మ వాళ్ళ అమ్మ గురించి చెప్పేవాళ్ళు మా అమ్మ ఇంకా చాలా మెత్తగా మసాలా రాయిలు వేసి నూరేవాళ్ళు కూరలు అందుకే అంత టేస్ట్ వచ్చేవి అనేవాళ్ళు అంటే అన్ని మసాలా దినుసులు కూరగాయల ముక్కల్లో పట్టేసి అందుకే అంత టేస్ట్ ఉండేదేమో మరి నేను ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకు అలా చెప్పారు అంటే ఈ కారణంగా ఉండొచ్చేమో అని మనమైతే ఒక్కొక్కసారి ఓపిక లేక కచ్చా పచ్చాగా వేసేసుకొని తినేస్తూ ఉంటాము అయితే అదొక వాళ్ళు పెద్దవాళ్ళు చేసే వంటలే వేరు కదండి మనం చేసే వంటల కంటే అంటే నేనేం చిన్న యూత్ కాదు నాకు వయసు ఉంది కానీ నేను నేర్చుకున్న వంటలకి వాళ్ళు చేసిన వంటలకి చాలా తేడా ఉందండి నా తర్వాత తరం మావా కోడలు చే కోడలు చేసే వంటలకి కూడా తేడా ఉంటుందండి అమ్మాయి నాకంటే కూడా బాగా చేస్తుంది వంటలు ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి బాగా అమ్మాయికి రకరకాల ప్రయోగాలు అన్నీ చేస్తూ ఉంటుంది నాకైతే ఈ పాతకాలం వంటలే తెలిసినవే చేసుకుంటూ ఉంటాను నేను అలాగని కొత్త రకం వంటలు ట్రై చేయాలని కూడా నాకు అనిపించదండి ఎందుకంటే ఇవే అలవాటు పడిపోయారు ఇంట్లో అందరూ ఇవే తెలిసినట్టు చేసుకుంటూ ఉంటాను ఏదో కొన్ని మరి నాకు ఈజీగా అనిపించినట్వి ఫాలో అవుతూ ఉంటాను ఇక్కడ చూడండి చింతపండు పులుసు వేసేసాను దాని తర్వాత కారం వేసాను దాని తర్వాత వేయించి ధనియాలు పొడి చేసి పెట్టుకుంటానని చెప్పాను కదండి ఆ పొడి కొద్దిగా ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ అలా వేసానండి అంతే మూత పెట్టేశామంటే ఇంకా పులుసు ఉడికిపోయి గమ్మ వాసన వచ్చేస్తుందండి అప్పుడే కింద ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఏమంటి కారం పులుసు చేస్తున్నావా అని అడిగేసి వెళ్ళారు వచ్చి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటారండి మా పిల్లలు లేరంటే వస్తారు లోపలికి ఉన్నారు అంటే బయట నుంచే వెళ్ళిపోతూ ఉంటారు వచ్చి మాట్లాడేసి వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు అయితే మనము నిన్న నిన్న ఈ ఒక ఒక మంచి మాట కూడా మనం చెప్పుకోలేదు కదండి పూర్తిగా వ్లాగ్ అయితే అయిపోయింది ఈరోజు మనం చెప్పుకునేటటువంటి మంచి మాట మనము ఏది ఆలోచిస్తామో ఎదుటి వాళ్ళకు ఆ ప్రభావం పడి వాళ్ళు కూడా ఆలోచిస్తారండి ఎలా అంటే చూడండి మనం ఇక్కడ అనుకుంటూ ఉన్నామంటే దూరంగా ఉండేవాళ్ళకు కూడా అంటే మన పిల్లలైనా కావచ్చు మనకి ఇష్టమైన వ్యక్తులైనా కావచ్చు అంత దూరంలో ఉన్నా కానీ ఈ తరంగాలు వేగము అక్కడికి వెళ్ళి వాళ్ళ మైండ్కి టచ్ అవుతుంది చూడండి ఇప్పుడే మేము అనుకున్నాము మీరు అలా ఫోన్ చేశారు మీరు ఇప్పుడే అనుకుంటున్నామో మీరు వచ్చేసారు అంటారు ఎలాగండి మనం ఇంట్లో ఇక్కడ అనుకొని బయలుదేరుతామో వాళ్ళకి అక్కడ టచ్ అవుతుంది గుర్తొస్తాం మనం అప్పుడు వెంటనే వాళ్ళు చెప్తారు ఇప్పుడు అనుకున్నాం అలా వచ్చేసావు అంటారు అంటే అది చూ మాయ మాయమంత్రాలు కాదండి మన సంకల్ప వేగము వాళ్ళ వరకు చేరుకుంటుంది ఒకవేళ మనం అందుబాటులో లేమనుకోండి మన మాటలు మన మనం మాట్లాడాలనుకుంటూ ఉన్నామనుకోండి టైం లేకుండా ఏదో పనుల్లో బిజీగా ఉన్నాము అంటే వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు ఎందుకు మీరు గుర్తొస్తూ ఉన్నారు అందుకని ఫోన్ చేశాము అంటారు అంటే ఏంటి మన పనుల్లో ఉన్నా కానీ మనం ఆలోచిస్తూ ఉంటే ఆ వేగము వాళ్ళ వరకు చేరుతుంది కదండి అందుకే వాళ్ళు మనకు టైం లేని కారణంగా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడేస్తూ ఉంటారు అంటే ఈ సైన్స్ సాధనాలే ఇంత తీవ్రంగా మనకు ఉపయోగపడుతున్నాయి అంటే మనం సంకల్పాల తరంగాలు అంటే మన ఆలోచన తరంగాలు ఎందుకు చేరవండి మానవ శక్తి అన్నిటికంటే కూడా బలమైంది కదా ఇక్కడైతే బీన్స్ ఫ్రైకి బీన్స్ కట్ చేస్తున్నానండి అక్కడ నుంచొని కట్ చేయలేక ఇక్కడికి తెచ్చిపెట్టుకొని కట్ చేశాను టైం ఉన్నప్పుడు అయితే ఇలా కట్ చేసి పెట్టుకునేసామంటే మనం వెంటనే అనుకున్న కూరలు చేసేసుకోవచ్చు కదండి ముందు రోజు చాలా మంది అలా చేస్తూ ఉంటారు అయితే నేను ఒక్కొక్కసారి అలా ఓపిక ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకుంటాను ఓపిక లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు కట్ చేసుకొని చేసుకుంటాను అదిగోండి బీన్స్ సన్నగా కట్ చేసేసాను ఇంకా ఫ్రై చేసేస్తే సరిపోతుందండి బెండకాయల కారం పులుసు ఫ్రై ఫ్రైకి పోపు దినుసు లేసానండి అంటే వేరుశెనగ సారీ పచ్చనగపప్పు తెల్లగడ్డలు మరియు ఆవాలు కొన్ని ఇలా జీలకర్ర కొద్దిగా వేసి పోపు పెట్టాను దాంట్లో బీన్స్ వేసేసానండి ఇంకా బీన్స్లో సాల్ట్ కలిపి పసుపు వేసేసామంటే మూత పెట్టేస్తే త్వరగా ఉడికిపోతుందండి బీన్స్ కూడా ఇలాంటి కూరగాయలు చిక్కుడుకాయ బీన్స్ వంకాయ ఇలాంటివి త్వరగా అయిపోతాయండి బెండకాయ దొండకాయ అలాంటివి అయితే ఇంచు పడుతుంది కదండి అది ఫ్రై చేసే లోపల ఇవైతే మనకి ఈజీగా అయిపోతాయి కానీ అవి కూడా తెచ్చుకొని తినాల్సిందే కదండి శరీరానికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇవ్వాల్సిందే కదా ఇస్తేనే కదా మన శరీరం కూడా సహకరిస్తుంది అలాగే మన మైండ్ చూడండి ఫ్రై అయిపోతుంది తొందరగా ఉడికిపోయింది ఎందుకని మూత పెట్టేస్తున్నాను ఇంకా అంటే పోపులు సగం భాగం అటు ఇటు కదుపుతూనే ఉడికిపోయిందండి ఇంకా మూత పెట్టేస్తే ఇంకా మిగిలింది కూడా ఉడికిపోతుంది ఇంకా అందుకని ఇది ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ పెడితే బాగా సౌండ్ అండి ఇంకా అందుకని అది ఆపేసాను ఇంకా ఫ్రైకి ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇలా పప్పుల పొడి కారం వేసి చేసేస్తున్నాను మనం అనుకునే సైన్స్ తరంగాలు ఇంతవరకు పనిచేస్తున్నాయి మరి మనం అనుకున్నవి ఎదుటి వాళ్ళకు చేరుతున్నాయి మరి మనము ఆలోచించేది చెడు ఆలోచించినప్పుడు ఎంత వేగంగా చేరుతుందండి ఆలోచించండి మీరే మంచి ఆలోచించినప్పుడు అంత వేగంగా చేరుతుంది చెడు ఆలోచిస్తే ఇంకెంత వేగంగా చేరుతుంది అందుకే చెప్తారు సత్యమైన మాటలు ఎక్కువ ప్రభావాన్ని చూపించినవి సదాకాలానికి పనిచేయవు కొన్నిసార్లు కానీ చెడు మాటలు తీవ్ర వేగంతో ప్రయాణం చేసి మనం వద్దనుకున్న స్థానానికి మనకంటే ముందు చేరిపోయి ఉంటాయి అంటే సత్యతకు లేట్ అయినా కానీ చిరస్థాయిగా ఉంటుందండి అసత్యత తొందరగా వ్యాపించినా అది కలకాలం ఉండదండి అది మాత్రం వాస్తవమే కదా ఇక్కడ ఫ్రై తయారైపోయిందండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నా